నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనములు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 6:15-16. అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనషే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై యున్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడయ్యుందును, గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రత్యక్షతను అనుభవించిన గిద్యోను తన నిజస్థితి ఏమిటో దేవునితో మాట్లాడుతున్నాడు. నా యథార్థ స్థితి ఎన్నిక లేనిది, నా భౌతిక స్థితి యుద్ధ విద్యలో ఆరితేరినది కాదు అన్నది అతని ఆలోచన. అయినా దేవుడు అంటున్న మాట, నేను నీకు తోడుగా ఉంటాను అని, నిజంగా ఎంత ధన్యకరమైన పరిస్థితి కదా ఇది. అత్యల్పుడైన మానవునికి ప్రత్యక్షతనిచ్చి నిబ్బరపరిచి తన పక్షముగా నిలవబెట్టి తానే యుద్ధ విద్యలో నేర్పును ఇచ్చి జయించువారిగా నిలవబెట్టడం అసామాన్యము, అసాధ్యమే. కానీ దేవునికి అన్నీ సాధ్యములే. గిద్యోనును నిలవబెట్టి బలిపీఠములో పడద్రోయించి దేవుడు మిద్యానీయుల మీద విజయమునిచ్చి ఇజ్రాయేలీలకు 40 సంవత్సరములు నిమ్మళమైన దినాలను అనుగ్రహించాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణత షాలోమ్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.